దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి శ్రీ బ్లౌజ్. అండ్ ఈరోజు సిలికాన్ వ్యాలీలో మోస్ట్ హ్యాపీనింగ్ ప్లేస్ అయిన శాంటనారోలో ఉన్నాము. ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈరోజు ఓపెన్ ఎయిర్ మార్కెట్ కండక్ట్ చేస్తున్నారు. లోకల్ ఆర్టిషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు, వాళ్ళ ప్రోడక్ట్స్ని ఇక్కడ డిస్ప్లే చేసి సెల్ చేయొచ్చు. మేకప్ మార్కెట్లో ఏంటంటే ఓపెన్ ఎయిర్ కాబట్టి ఆల్వేస్ ఇట్స్ ఫన్. ఇంకా ఎస్పెషల్గా లైవ్ మ్యూజిక్ కూడా ఉంటుంది. బట్ ఈ కోవిడ్ టైం కాబట్టి డోంట్ నో ఎలా ఉంటుంది ఏంటనేది ఇంకా తెలీదు, వెళ్ళి చూడాలి. ఇంకా నైట్ టైమ్స్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఫుల్ క్రౌడ్గా కూడా ఉంటుంది. మెయిన్ రీజన్ ఈ టైంలో రావడానికి అదే. సో ఈ మేకర్స్ మార్కెట్ వచ్చేసరికి మార్నింగ్ మనకి 11:00 స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 9 or 10 PM వరకు కూడా ఉంటుంది. సో లెట్స్ గో అండ్ సీ వాట్ వీ హ్యావ్. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ మేకర్స్ మార్కెట్లో ఇక్కడ సెల్ చేసే ప్రతి ప్రోడక్ట్ కూడా హ్యాండ్మేడ్ ఐటమ్ అయి ఉంటుంది. ఇక్కడ పార్టిసిపేట్ చేసే ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ లోకల్గా దొరికే ఐటమ్స్ని తీసుకొని వాటి నుండి వాళ్ళ హోమ్ స్టూడియోలో అయి ఉండొచ్చు, లేకపోతే వర్క్ స్పేస్లో అయి ఉండొచ్చు, వాళ్ళు చేసే అక్కడ క్రియేట్ చేసిన ప్రోడక్ట్స్ అన్నింటినీ తెచ్చి ఇక్కడ సెల్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఇలాంటి మేకర్స్ మార్కెట్లో అయి ఉండొచ్చు, ఫార్మర్స్ మార్కెట్లో అయి ఉండొచ్చు, ఎటువంటి ఇలాంటి సేల్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడన్నీ మెయిన్ థింగ్ ఏంటంటే మాస్ ప్రొడ్యూస్ చేసే వాళ్ళు ఇక్కడ సేల్ చేయరండి. ఇక్కడ ఓన్లీ ఏంటంటే హాబీ ఉన్న వాళ్ళకి కావచ్చు, స్మాల్ బిజినెస్ ఓనర్స్కి, ఇలాంటి ఆర్టిస్టులందరికీ కూడా ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది అయితే మేకర్స్ మార్కెట్, మనం మేకర్స్ మార్కెట్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అవ్వగానే సక్యులెంట్స్ ఇంకా హౌస్ ప్లాంట్స్ వచ్చి చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈ ప్లాంట్స్ అన్నీ కూడా ఏంటంటే పర్సనల్గా వాళ్ళ ఇంట్లో ప్రాపగేట్ చేసి వాటిని ఇక్కడ సెల్ చేస్తున్నారు. ఈ ఎలా అంటే సక్యులెంట్స్ అయితే వాటి లీవ్స్ నుంచి కానీ వాటి సైడ్స్లో పెరిగే న్యూ షూట్స్ ఉంటాయి కదా, వాటిని యూస్ చేసి ప్రాపగేట్ చేసి ఇక్కడ సెల్ చేస్తున్నారన్నమాట. ఇంకా హౌస్ ప్లాంట్స్ వచ్చేసి వాటి క్లిప్పింగ్స్ అయితే ఏవైతే ఉంటాయో వాటిని యూస్ చేసి ప్రాపగేట్ చేస్తున్నారు. ఇవే కాకుండా స్టిక్కర్స్ కలెక్ట్ చేసే హాబీ ఉంటుంది కదా చాలామందికి, అలా హాబీ ఉన్న వాళ్ళకి ఇక్కడ చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. సో విత్ బ్యూటిఫుల్ మెసేజెస్ ఆన్ ఇట్. నేను రిటర్న్లో వచ్చేటప్పుడు తీసుకుందాం అనుకున్నాను బట్ ఐ టోటలీ ఫర్గాట్. క్రాఫ్ట్ సెల్ చేస్తున్నారు, నేను మాత్రం నాకు ఇంట్రెస్టింగ్ అనిపించినవి క్రాఫ్ట్స్ మాత్రం కొన్ని క్యాప్చర్ చేశాను ఇందులో. ఈ స్టాల్లో వచ్చేసి క్రాచెట్ డాల్స్ ఉన్నాయి. క్రాచెట్ డాల్స్ ఏంటంటే డిఫరెంట్ సైజెస్లో చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి చూడడానికైతే. సో బట్ నాకేంటంటే ప్రైస్ వైజ్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించాయి. ఈ డాల్స్తో పాటు ఇక్కడ వీళ్ళు కీ చైన్స్ కూడా సెల్ చేస్తున్నారు. ఈ కీ చైన్స్ వచ్చేసరికి వేరియస్ కలెక్షన్ ఉన్నాయి యాక్చువల్గా అండ్ చాలా యూనిక్గా కూడా ఉన్నాయి. ఏది తీసుకోవాలో అసలు చాలా టైం పట్టింది నాకు బట్ ఫైనల్గా నేను బేబీ గర్ల్ ఉన్న కీ చైన్ అయితే తీసేసుకున్నాను. మార్కెట్ సరౌండింగ్స్లో కనుక మీరు చూస్తే షాపింగ్ చేయడానికి చాలా చాలా స్టోర్స్ ఉన్నాయి. షాపింగ్ వైజ్ కొంచెం టైం స్పెండ్ చేసే వాళ్ళకి ఇది మంచి ప్లేస్. బట్ థింగ్ ఏంటంటే ఈరోజు మేమైతే మేకర్స్ మార్కెట్లో మటుకు టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాము. ఈ మేకర్స్ మార్కెట్లో నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించిన ఇంకో థింగ్ ఏంటంటే లైవ్ మ్యూజిక్ అని చెప్తాను. ఈ లైవ్ మ్యూజిక్ ఏంటంటే ఈ ఓక్ ట్రీ కింద పర్ఫామ్ చేస్తూ ఉన్నారన్నమాట.
సరౌండింగ్స్లో షాపింగ్ చేసే వాళ్ళకి కానీ లేకపోతే ఈ మేకర్స్ మార్కెట్లో కాసేపు టైం స్పెండ్ చేసే వాళ్ళకి కానీ చాలా ఎంటర్టైనింగ్గా ఉంది, అలాగే ప్లెజెంట్గా అనిపించింది అన్నమాట. ఇక్కడ కనిపించేవి అయితే బుక్ మార్కర్స్ అన్నమాట. ఈ బుక్ మార్కర్స్ వచ్చేసరికి రెజినాట్ని యూస్ చేసి క్రియేట్ చేసినవి. రెజినాట్ అంటే ఏం లేదండి, వన్స్ రెజిన్ యూస్ చేసిన తర్వాత క్యూర్ అయితే ఒక గ్లాస్ టైప్ ఆఫ్ ఫినిష్ వస్తుంది. ఈ ఆర్ట్ని యూస్ చేసి చాలా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రాఫ్ట్స్ని అయితే క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ నేను ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాను. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే కోస్టర్స్ అయి ఉండొచ్చు, ప్లాటర్స్ అయి ఉండొచ్చు, ప్లాంటర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే పిరమిడ్ షేప్లో ఉన్న లైక్ వెయిట్స్ అయి ఉండొచ్చు. అండ్ ఇవే కాకుండా జ్యువెలరీ కూడా చాలా వెరైటీస్ క్రియేట్ చేయొచ్చు అన్నమాట. సో ఎన్లెస్ పాసిబిలిటీస్ అనే చెప్పాలి. ఇక్కడ కనిపిస్తున్న కోస్టర్స్ అయితే స్ప్రింగ్ టైంలో దొరికే వైల్డ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఆ వైల్డ్ ఫ్లవర్స్ని డ్రై చేసిన తర్వాత ఈ కలర్డ్ రెజిన్ని యూస్ చేసి ఇవి క్రియేట్ చేసింది అన్నమాట. అది తను కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండింది. ఇంకే నాకు ఈ మేకర్స్ మార్కెట్లో ఇంకొకటి ఇంట్రెస్టింగ్ అనిపించిన క్రాఫ్ట్ ఏంటంటే అల్యూమినియం క్యాస్టింగ్. చాలామందికి గుర్తే ఉంటుంది,
మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే చాలా ఇంటి ముందరికి వచ్చేవాళ్ళు అనమాట ఈ అల్యూమినియం కాస్టింగ్ చేసేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే మన ఇంట్లో ఉన్న మనం యూజ్ చేయని అల్యూమినియం బౌల్స్ కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, అవి తీసుకొని వాటిని మన ఇంటి ముందటే వాటిని కరీం చేసి లైక్ కాస్టింగ్ చేసిన తర్వాత మనకి దేవుడి బొమ్మలు కానీ లేకపోతే షోకేస్ పీసెస్ కానీ అలా తయారు చేసి ఇచ్చేవాళ్ళు. అవి మనం డెకరేట్ చేసుకోవడానికి యూజ్ చేసేవాళ్ళం. మమ్మీ దగ్గర ఇంకా కొన్ని ఉన్నాయనుకుంటా ఇప్పటికీ. అవి చాలా ఫన్ అనిపించేది యాక్చువల్గా అది చూడటము. ఇప్పుడు మళ్ళీ ఆ క్రాఫ్ట్ని చూసేసరికి హ్యాపీ అనిపించింది. ఇక్కడ మీకు అనిపించేది అయితే సేమ్ టెక్నిక్ యూజ్ చేసినవే. కాకపోతే ఏంటంటే వీటికి వీళ్ళు ఇక్కడ శాండ్తో పాటు బీడ్స్ యూజ్ చేయడం వల్ల లైక్ పోర్ట్ చేసిన తర్వాత ఈ స్ట్రక్చర్స్ అలా ఐ మీన్ కోరల్ టైప్ ఆఫ్ స్కల్ప్చర్స్ అయితే క్రియేట్ అవుతాయంట. కాకపోతే వీళ్ళు దే కాంట్ కంట్రోల్ ద షేప్ అన్నారు. సో ఇక్కడ మీకు కనిపించే కలర్ ఏదైతే ఉందో అదేంటంటే రెజిన్ యూజ్ చేసినవే. సో ఈ ప్రోడక్ట్స్ ఈ కోరల్ స్కల్ప్చర్స్ అయితే లైక్ అయితే షో పీసెస్ లాగా అయి ఉండొచ్చు, లేకపోతే బెడ్ ల్యాంప్ కింద కానీ ఫిష్ ట్యాంక్స్లో కానీ చాలా చాలా మంచి లుక్ వస్తాయి ఇవి యూజ్ చేస్తే. ఇక్కడ ఆల్మోస్ట్ 2 అవర్స్ స్పెండ్ చేసిన తర్వాత ఇంకా రిటర్న్ అవుదాం అనుకున్నాము. కాకపోతే వెళ్ళే ముందట శ్రీకాంత్ గాట్ హిస్ కాఫీ, సో నేను కూడా ఒకే ఐస్ క్రీమ్ తీసుకుందామని ఈ ప్లేస్కి అయితే వచ్చేసాము. సో నేను లైన్లో ఉన్నప్పుడు ఏంటంటే శ్రీకాంత్ పాప వచ్చేసరికి ఇక్కడ ఆడుతూ ఉన్నారు. ఈ సరౌండింగ్స్లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టోటల్గా రెస్టారెంట్స్, కాఫీ షాప్స్ అండ్ ఐస్ క్రీమ్ షాప్స్ అలా మొత్తం ఉన్నాయి. కాసేపు షాపింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి కాసేపు రిలాక్స్ అవ్వాలనుకుంటే రిలాక్స్ అవ్వచ్చు. మేమైతే ఐస్ క్రీమ్ తినేసి కాసేపు రిలాక్స్ అయ్యాక ఇంకా ఇంటికి రిటర్న్. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ టుడే. And if you like this video, please like, share and subscribe to my channel. And thank you so much for watching. See you again in next video.